అందరికీ నమస్కారం ఇవాళ మూడవ రోజు సారాంశం నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను అయితే సనాతన ధర్మము మతము ఒకటేనా అనే విషయం సనాతన ధర్మం దేనికి దగ్గర దూరం మతానిక నాస్తికానిక అలాగే సనాతన ధర్మము విజ్ఞానముల విడదీయలేని సనాతన బంధం అది మొదటి భాగం ఆధ్యాత్మికత ఎందుకు అవసరం అనేది ముందర మనం చూసాం ఇది ఎందుకంటే నాస్తిక భావజాలం ప్రకారం దైవము అనేది నిరాకరిస్తారు కాబట్టి వాళ్ళు నాస్తిక దృష్ట్యా కూడా మనం ఎలా చూడాలి అంటే రుజువులు లేకుండా వారేది నమ్మరు కూడా కాబట్టి ఆ విషయంలోని ఆధునిక కాలంలోని స్పిరిచువల్ రిసెర్చ్ అనే విషయానికి వస్తే ఆధ్యాత్మిక పరిశోధన విషయంలో దాని యొక్క సైకలాజికల్ వెల్బీయింగ్ మీద ఉన్న ప్రభావం ఈ విషయాల్లో నేను కొన్ని ప్రస్తావించడం జరిగింది అలాగే రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ అనే యూకేలో ఉన్న సైకియాట్రీ సంస్థ ఏదైతే ఉందో వారు స్పిరిచువాలిటీ అనే డిపార్ట్మెంట్ని కూడా అంటే సబ్ స్పెషాలిటీ అంటారు స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూపుని వారు రికగ్నైజ్ చేయడం జరిగింది అది ఎందుకు అంటే ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్నటువంటి రిసెర్చ్ స్పిరిచువల్ రిసెర్చ్ని ఆధారంగా తీసుకుని వారు ఇది మొదలు పెట్టడం జరిగింది అంటే ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో మనం పెద్దగా మనం ఎటువంటి పరిశోధనలు చేయట్లేదు ఈ ఫీల్డ్లో కానీ అమెరికాలోనైతే మటుకు చాలా మట్టుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంతో రీసెర్చ్ చేయడం జరుగుతుంది పుస్తకాలు రాయడం జరుగుతుంది జర్నల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే సినిమాలలో కూడా దాని యొక్క ప్రభావం చాలా మట్టుకు కనబడుతుంది కూడా మంచి మంచి స్క్రిప్ట్స్ కూడా రాస్తున్నారు హాలీవుడ్ సినిమాల్లోని ఆ భారతదేశంలో మనకి ఎంతో ఆస్తి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా సంపద ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పటికీ కూడా పురాతనమైనది ఆధునిక కాలంలో మనం ఆ విషయంలోని మనం ప్రగతి పొందడానికి ప్రయత్నం చేయట్లేదు ఇది ఒక పిలుపు ఆ విధంగా చెప్తే అయితే ఆధ్యాత్మికత ఎందుకు అవసరమనే విషయాల్లోని ప్రేమ సమదృష్టి నిష్కామకర్మ సత్యవ్రతము నిశ్చయ బుద్ధి అలాగే నిర్భయము స్వస్వరూప పరిజ్ఞానము ఇటువంటివి మనం నేర్చుకోగలుగుతాము అని కూడా నేను ప్రతిపాదించాను ఇంకా ఏంటి అంటే మనం చూసినది సనాతన ధర్మము మతము ఒకటేనా అని ఇక్కడ నేను కొన్ని డెనేషన్స్ నేను ప్రతిపాదించడం చేశాను అది అందులో ఏంటంటే మతము అంటే మతి అనే శబ్దం నుంచి ఆవిర్భవించింది కాబట్టి ప్రతి వ్యక్తికి ఆలోచించే విధానము ఆ వేరేగా ఉంటుంది అంటే ప్రపంచంలో ఏ ఇద్దరూ కూడా ఒకలాగే ఆలోచించే అవకాశం తక్కువ అందువలన మతం అనే మాట బట్టి చూస్తే వ్యక్తిగతంగానే ఆ మతం అనేది అలవా అలవాటు అవుతుంది కానీ అందరూ కలిసి ఒకేలాగా అంటే సామా సామూహికంగా వ్యవస్థీకరించబడటం అనేది జరగదు అందువలన వ్యక్తిగత మతాన్ని మనం ప్రోత్సహించడం అనేది మన సనాతన ధర్మం ద్వారా అవుతున్నటువంటి సాధన సామూహిక మతంతో సమస్య ఏంటి అంటే ఎవరో ఒకళ్ళు ప్రతిపాదించి దానిని శాసనంగా శాసనంగా దాన్ని ప్రకటిస్తారు అప్పుడు దానిని నిర్బంధించినట్లుగానే మనం భావించాలి ఎందుకంటే అందులోని ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది లేకపోవడం వలన ఆ వ్యక్తి ఆ శాసనానికి తగ్గట్లుగా నడుచుకోకపోతే వారి మీద కొన్ని పరిణామాలు ఉంటూ ఉంటాయి లేదంటే నరకానికి పోతారని చెప్పి ఇటువంటి భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటారు అందువలన స్వమతము అనేది వ్యక్తిగత నమ్మకము అందులో ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది ఉంటుంది అదే సామూహిక మతము అన్నప్పుడు అది వ్యవస్థీకరించబడుతుంది కాబట్టి అందులోని ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేకపోవడం జరుగుతూ ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలామంది మతం మారేటప్పుడు ఇవి ఆలోచించారు వారి యొక్క ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోల్పోతున్నారన్న విషయం వారు గ్రహించరు కూడా కాబట్టి అయితే సనాతన ధర్మంలోని మనం కొన్ని కొన్ని విషయాలు మనం పృతుమహారాజు కథ ద్వారా శ్రీమన్నారాయణుడు చేసిన ఉపదేశం బట్టి తెలుసుకున్నాము అది ఏంటి అంటే శరీరము అవిద్యతో చేసి చేయబడినది అయినప్పుడు ఆత్మ భిన్నమైనది ఆత్మ దాని నుంచి వేరైనది అది సత్యము స్వచ్ఛము స్వయం ప్రకాశకము నిర్గుణమైనది వ్యాపించేది వ్యాపింపజేసేది అని చెప్పి కూడా దాని యొక్క గుణాలు మనం చూసాం అయితే ఎవరైతే ఈ ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తారో శ్రద్ధగా నిష్కామ నిష్కామ కర్మతో ఎలా అయితే సమదృష్టిని ఆచరించి ఆ పరిపూర్ణ స్థితిని పొందే ప్రయత్నం చేస్తారో వారు మోక్షాన్ని అందుకుంటారు అలాగే ఆత్మ కాలాతీతము మూడు కాలాలకి కూడా అతీతము అలాగే దానికి ఎటువంటి మలి మలినము అనేది ఆ పట్టదు సాంగత్యం అనేది కూడా దానికి ఆ ఉండదు అందుకు శరణాగతి ఆ కోరుకుంటే మనం ఆత్మని తెలుసుకోవడము జరుగుతుంది మోక్షం కూడా ప్రాప్తి చెందడం సులభం అవుతుంది ఈ విషయం కూడా మనం చూడడం జరిగింది ఎప్పుడైతే ఆధ్యాత్మిక గ్రంథం మార్గదర్శనం కాకుండా శాస్త్రం అవుతుందో అప్పుడు మతం ఆవిర్భవిస్తుంది అని కూడా నేను చెప్పడం జరిగింది మతం అనేది ఆధ్యాత్మిక శ్వాసను నిలిపివేస్తుంది మనం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే మన సాంప్రదాయంలో మతాలు షణ్మతాలు అనే చెప్పి ఉంటుంది మనకి కాన్సెప్ట్ దానిని దీంతో పోల్చకూడదు అన్ని మతాలు ఒకటే అనే భ్రమలో మనం ఉండడం కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మన వ్యవస్థలో మన ధార్మిక వ్యవస్థలోని మా ధార్ వ్యవస్థ అనకూడదు ధార్మిక పద్ధతుల్లోని సామూహిక అనగా వ్యవస్థీకరించబడినటువంటి మతాలు మనలో మనలో ఎప్పుడు చోటు చేసుకోలేదు అవి పాశ్చాత్య దేశాలను పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చినవి దాని గురించి ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఆత్మవిద్యకి మూలం ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉన్నప్పుడే నేను ఆత్మవిద్యను నేను నేర్చుకోగలుగుతాను పూర్వం భారతదేశంలోని బహుశా ఇరవయో శతాబ్దం వరకు కూడా గురుకుల వ్యవస్థలో ఆత్మవిద్య అనేది ఎప్పుడూ కూడా కీలకమైన పాత్ర కోర్ ఫీచర్గా ఉండేది కానీ ఆధునిక కాలంలో వైజ్ఞానిక విప్లవం వచ్చినప్పుడు ఏమైంది అంటే పాశ్చాత్య దేశాలలోని విజ్ఞానాన్ని అణిచివేయడం వలన మతం అనేది డార్క్ ఏజెస్లో లో వైజ్ఞానిక విప్లవం వచ్చినప్పుడు మతాన్ని విద్యా వ్యవస్థ నుంచి పాలన వ్యవస్థ నుంచి దూరం పెట్టారు సెక్యులరిజం గా కూడాను కానీ దానినే మన మీద రుద్దారు రుద్దడం నిజానికి మన దురదృష్టం ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడాను ఆ విజ్ఞానము ఆధ్యాత్మికత వేరువేరుగా కానీ లేకపోతే విరుద్ధంగా కానీ ప్రవర్తించలేదు రెండూ కూడా ఇప్పుడు కలిసిమెలిసే ఉండేవి అలాంటి మన సమాజంలోని నిజానికి సెక్యులరిజం అనే పేరుతోని ఆ విద్యా వ్యవస్థ నుంచి మనకి ఆధ్యాత్మికతని అనగా సనాతన ధర్మాన్ని దూరం చేయడం అనేది మన యొక్క వైఫల్యం అది మనం త్వరగానే తెలుసుకుంటే ఆ తప్పుని మనం సరి చేసుకుని పావితరాలకి మనం న్యాయం చేయగలుగుతాం అలాగే సనాతన ధర్మం దేనికి దగ్గర దేనికి దూరం అనే విషయం మనకు చూసినప్పుడు మతానికి దగ్గర అంటే అవును ఒక విధంగా చూస్తే భగ దైవాన్ని రెండు నమ్ముతాయి కాబట్టి దైవం ఉన్నట్లుగా ఆ విధంగా దగ్గర కానీ నాస్తికానికి ఏ విధంగా దగ్గర అనుకుంటే నాస్తికత్వంలో ఎలా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ ఉందో అన్వేషించే స్వేచ్ఛ ఎలా ఉందో అలాగే తిరస్కరించే స్వేచ్ఛ ఎలా ఉందో సనాతన ధర్మ అనుచరులకు కూడా అటువంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా నాస్తికలకు దగ్గర నాస్తికలతో అది పోలిక అలాగే ప్రస్తుత సమాజంలో వ్యక్తి యొక్క ద్వంద్వ వైఖరి ముఖ్యంగా హిందూ సమాజంలోని అనేది చెప్పడం జరిగింది ఇది ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడేమో ఆ దైవం ఉన్నట్లుగా మనం నమ్ముతాము భావిస్తాము కానీ బయటికి వెళ్ళేటప్పుడు మనని ప్రశ్నించినప్పుడు మట్టుకు నాస్తికుల వల్లే మనం ప్రవర్తిస్తూ ఉంటాం అది నిజంగా విచారకరమైన విషయం అంటే మనకి మన మనకి శ్రద్ధ అనేది ఆ ఆచరణ మీద శ్రద్ధ అనేది లేకపోవడం వలన అలాగే అవగాహన లేకపోవడం వలన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లోని ఆ మొహం తిప్పేయడము లేకపోతే వారిని మెప్పు పొందడానికో మొత్తానికి ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాము నిజానికి ఎప్పుడైతే మనకి అవ మంచి అవగాహన ఉండి ఆచరణలో మనం పెడతామో సనాతన ధర్మాన్ని అప్పుడు ఇంటా బయట కూడా మనం ఒకలాగే ప్రవర్తించగలుగుతాము అది మనం ఎప్పటికైనా సరే తెలుసుకోవలసిన విషయం అలాగే ఆత్మవిద్య విజ్ఞానములు విడదీలిన సనాతన బంధ కూడా మనం చూడడం జరిగింది అది ఏ విధంగా అంటే విజ్ఞానమైన సనాతన ధర్మమైన సరే రెండు కూడా పరిశోధనాత్మక మార్గములు సైన్స్ ఏంటంటే బాహ్య పరిశోధనపై శ్రద్ధ వహిస్తుంది ఆత్మవిద్య అనేది సూక్ష్మ పరిశోధనపై దృష్టి సారిస్తుంది సైన్స్ ప్రకారం ఇంద్రియాలు మనస్సు చేత నిర్ధారించబడేదే సత్యము అది కాకపోతే అసత్యము కానీ ఆత్మవిద్య ప్రకారము సత్యము అనేది విశ్వవ్యాప్తమైనది అది ఇంద్రియాలకి మనస్సుకి అతీతము ఇది మనం అర్థం చేసుకోవాలి అలాగే ఏ మతమైతే విజ్ఞానానికి భయపడుతుందో ఆ మతం దైవాన్ని అగౌరవపరుస్తుంది అని చెప్పి రాల్ఫ్ ఎమర్సన్ అనడం జరిగింది అలాగే సై సిమోన్ వేల్ అనే ఆవిడ ఏ విజ్ఞానం మానవాళికి దైవాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సహకరిస్తుందో సహకరించదో అటువంటి విజ్ఞానం వ్యర్థం అవుతుంది అని కూడా ఆవిడ అనడం జరిగింది మనం ప్రాచీన కాలంలో ఆధ్యాత్మిక వేత్తల గురించి మనం కను చూసాము ఋషులు అలాగే తర్వాత బౌద్ధ బుద్ధుడు అలాగే గ్రీక్ ఫిలాసఫర్స్ ఆది శంకరాచార్య ఇటువంటి వారందరూ కూడా మనకి ఆధ్యాత్మిక వేత్తలు ప్రాచీన కాలంలో అలాగే ఆధునిక కాలంలో కూడా ఆధ్యాత్మిక వేత్తలు ఉన్నారు వీరు ప్రొఫెషనల్ సైకాలజీ సైకియాట్రీ ఫీల్డ్లోని స్పిరిచువల్ సైన్సెస్లోని పరిశోధన చేసినటువంటి వారు వారు మామూలుగా స్పిరిచువలిస్టులు కాదు కానీ అటువంటి రిసెర్చ్ చేయడం వలన వాళ్ళు స్పిరిచువలిస్టులుగా కూడా వారు వారి మీద ప్రభావం పడింది ఇందులో ముఖ్యంగా ఎవరున్నారు అంటే డాక్టర్ రేమన్ మూడీ ఆయన నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే రిసెర్చ్ చేశారు డాక్టర్ రియన్ స్టీవెన్సన్ అనే ఆయన రీఇన్కార్నేషన్ మీద పునర్జన్మ మీద పరిశోధన చేశారు మైకేల్ న్యూటన్ అలాగే వేస్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్ మీద వారు చేశారు ఆధ్యాత్మిక అన్వేషణలు ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు వర్ణించిన రీతి చూస్తే వారు విభిన్న ప్రాంతాలలో విభిన్న కాలాలలో జీవించి ఉన్నా కూడా అచ్చం ఒకేలాగా వర్ణించారు అంటే అది సత్యం అని నమ్మే అవకాశం మనకి దృఢమవుతుంది ఇది భాగవతంలో ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు భగవద్గీత వివేక చూడమని టిబెట్ బౌద్ధ బౌద్ధ గ్రంథాలు గ్రీక్ ఫిలాసఫర్స్ మరియు ఆధునిక వైజ్ఞానికుల మనోవైజ్ఞానికుల రచనలు కూడా అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒకలాగే సుమారుగా ఒకలాగే ఒకలాంటివే ప్రతిపాదిస్తున్నాయి అంటే అది సత్యము అని నమ్మే అవకాశం మనకి పెరుగుతుంది అలాగే పురాతన కాలంలో పరిశోధన పద్ధతులు ఉన్నాయా అని మనం చూసాము అది నిర్ధారించడం కూడా జరిగింది ఉన్నట్లుగా అలాగే ఆదిశంకరుడు మిశ్ర మధ్యన అడి జరిగినటువంటి వాదోపవాదము అటు దాని నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటంటే ఆ కాలంలో సమాజము ఎంతో మెచ్యూర్ లెవెల్లోని ఆలోచించేది అలాగే వైజ్ఞానిక దృక్పథంతో కూడినటువంటిది కాబట్టి వారికి అంత సొఫిస్టికేటెడ్ విధానము ఉండింది అని చెప్పి మనం తెలుసుకోగలుగుతున్నాము అలాగే న్యాయశాస్త్రం ప్రకారం కూడాను ఏ విషయాన్నైనా ఆలోచన మరియు అనుభవం లేకుండా అంగీకరించకూడదు అని చెప్పి కూడా మనం చూసాము అందులో ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము అనేటటువంటివి కూడా చూడడం జరిగింది బాహ్య గ్రహణ పరిశోధన ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఆబ్జెక్టివ్ రీసెర్చ్ అలాగే సూక్ష్మ గ్రహణ పరిశోధన గురించి కూడా నేను కొంచెం వివరంగా చెప్పాను మనం దానికి తగ్గట్లుగానే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నము చేశాము అక్కడితో మనం ముగించడం జరిగింది తదుపరి సెషన్ డే లోని మనం ఇంకొన్ని వివరాలు ఈ విషయంలో మనం చూస్తాము అందరికీ నమస్కారం నాలుగో రోజు కలుద్దాము